సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది. కారణం ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు. తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు, పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఇవాళ. ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజంలో. ప్రవచనం అనేది కేవలం ఇవాళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు. ఇవాళ మనశ్శాంతి కాదు, అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి, గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా. అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. వారి విధానం వేరు, నా విధానం వేరు. నాకేం మొహమాటం లేదా, ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు, ఈ విషయం చెప్పడానికి లేదు. వారి విధానం వేరు, నా విధానం వేరు. వారిది రక్తి కట్టించే విధానం, నాది రక్తం ఉప్పొంగించే విధానం. కానీ సమాజానికి రెండూ అవసరమే. రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు, రక్తి కట్టాలి మధ్యలో. కేవలం బీపీ ఎక్కువైపోతుంది, కేవలం రక్తి కట్టించారనుకోండి, బొమ్మాటాడు వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించడం. బాగుంది బాగుంది అంటాడు, ఎంతసేపు మళ్ళీ వినాలనిపిస్తుంది. అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్త ఏం చెబుతాడు, ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన, అందుకే అనిపిస్తుంది. ఆచరించిన వాడు మళ్ళీ వినడు, ఆచరిస్తాడు. ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అది ఒక మత్తుబిడ్డ అయిపోయింది వాళ్ళకి, అనుమానం. ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది. అంచేత రక్తి కట్టించడం ఎంత ముఖ్యమో, రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం. వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరియాలి. దానికి ఇవాళ పెద్దపీట ఖచ్చితంగా చాగండి కోటేశ్వరరావు గారిది, సందేహం లేదు.